మనకి రామ్ గోపాలం గారి గురించి బాగా తెలుసు. మన తరంలో తీసుకుంటే దాసరి నారాయణరావు గారి తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ఎంతటి గుర్తింపు తెచ్చారో యువ దర్శకులందరికీ. ఈరోజుకి కూడా ఆయన అందరూ స్ఫూర్తిగా తీసుకొని దాసరి గారి స్కూల్ ఎలాగంటారో, తర్వాత వర్మ గారి స్కూల్ అంటారు, ఇప్పుడు వస్తున్న కొత్త దర్శకులు సైతం ఆయన్ని స్ఫూర్తిగా వచ్చామని చెప్తుంటారు. అలాంటి దర్శకుడు గురించి అంటే తీవ్రమైన పదజాలం, అది చాలా చాలా బాధ కలిగించింది. అది ఎంత మాత్రం సరికాదండి. అందుకని మీడియా ముఖంగా మద్దినేని రమేష్ గారికి వినవించుకుంటున్నాను, దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోండి సార్. ఆయన మాటలను అసలు మీరెందుకు సీరియస్గా తీసుకున్నారో అర్థం కావట్లేదు. రామ్ గోపాల్ వర్మ గారి మాటలను ఎవరు సీరియస్గా తీసుకోరు, అవి ఒక వ్యంగ్య బాణాలు లాంటివి. ఆయన ఎవరి నుంచి ఏ విషయం దానికైనా సరే ఆయన సెటైర్ లేస్తుంటారు. అందులోంచి చొరకల ద్వారా మనం కొన్ని రిలైజ్ అవ్వాలి, కొన్ని నవ్వి ఊరుకోవాలి తప్పితే. ఆయన గురించే చాలా జోకులు వేసుకుంటారు. ఇప్పుడు ఆ మధ్య కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమాలో పాట పెట్టారు. ఆ పాటలో ఆయనే విమర్శించుకుంటూ మొదలుపెట్టి మా అందరినీ కూడా విపరీతంగా విమర్శించారు. అందరం నవ్వుకున్నాం. నాకు తెలిసి బోయపాటి శ్రీను గారు కూడా ఆయన గురించి ఏమి రాశారో తెలుసుకొని మరీ నవ్వుకున్నారట. అందువల్ల ఈ రోజున ఆయన ఏదైనా పోస్ట్ పెట్టినా సరే మేమందరం నవ్వుకుంటాం. అంతేకాదు దాన్ని ఎవరో సీరియస్గా తీసుకోం. అలాగే నిజంగా అలా ప్రశ్నించే గుణం ఉన్న వ్యక్తిని మనం ఎప్పుడూ దూషించకూడదు సార్. ప్రశ్నించడం, ప్రశ్నించగలగడం అనేది గొప్ప వరం. నా దృష్టిలో అది కేవలం రామ్ గోపాల్ వర్మ గారికి అవుతుంది. మనమన్న వాళ్ళకు భయపడతాం, వీటికి భయపడతాం, దేనికో భయపడతాం. అలాంటి వ్యక్తి నిష్కల్మషంగా మాట్లాడేస్తుంటారు ఆయన. సో అలాంటి వ్యక్తిని ఇంకా మాట్లాడకుండా చేయకూడదు ఎప్పుడు. ఆయన లాంటి వాళ్ళు ఎంత మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు ఆర్కే లక్ష్మణ్ గారు కానీ, మన కార్టూన్ శ్రీధర్ గారు కానీ, అక్కడ తమిళనాడులో బాలాగారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ అవన్నీ వ్యంగ్యాస్త్రాలు. వాటిని మనం ఇప్పుడు ఆనంద విఘటన ఉంది, విఘటన సెటైర్స్ అన్నీ ఎన్నో ఉంటాయి. అవన్నీ హాని కలిగించేవి కాదు. జస్ట్ ఓహో, వాళ్ళు సమాజాన్ని చూస్తున్న వాళ్ళ పర్స్పెక్టివ్లో కొన్ని కామెంట్స్ వదులుతుంటారు. అది నిజంగా ఇప్పటివరకు మహామహులే పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా తీసుకున్నారు. అందుకని ఇంకా దాన్ని అలా వదిలేస్తే మంచిది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.